అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో కదిరి రూరల్లో ఉన్నటువంటి ఏదైతే జలాశయం చెర్లోపల్లి జలాశయం అనేటువంటిది మనం ఈరోజు సందర్శనార్థం వచ్చాము ఈ న్యూస్ ద్వారా. ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ ఏంటంటే హంద్రినివా సుజల స్రవంతి అనేటువంటిది ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు నుండి కృష్ణానది వాటర్ బ్యాక్ వాటర్ ఎత్తిపోతల పథకం ద్వారా మన కదిరి ప్రాంతము అలాగే కుప్పం వరకు అంటే ఈ ప్రధాన ఆకాంక్ష ఏంటంటే కరువు కాటకాలకు నిలయమైనటువంటి రాయలసీమలో జిల్లాలు రాయలసీమ జిల్లాలో ప్రధానంగా అనంతపురం జిల్లా చాలా కరువు కాటకాలతో ఎక్కువ ఉన్నటువంటి జిల్లా కాబట్టి చాలా స్వల్ప వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాగా మన దేశంలోనే రెండో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని రైతన్నకి తలమానికంగా హంద్రినివా సుజల స్రవంతి అనేటువంటిది ఎత్తుపోతల పథకం ద్వారా గత ముఖ్యమంత్రులు అలాగే గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ యొక్క హంద్రినివా సుజల స్రవంతి ద్వారా అనంతపురం జిల్లా అలాగే చిత్తూరు జిల్లా కుప్పం వరకు ఈ వాటర్ అనేటువంటిది తీసుకువెళ్ళాలనే సంకల్పంతో చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ భూములకంత నీళ్లు సాగునీరు తాగునీరు అందులో అందించాలనే సంకల్పంతో ఈ యొక్క జల ఈ యొక్క ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. దాంట్లో భాగంగానే మన కదిరి రూరల్లో ఉన్నటువంటి చెల్లోపల్లి జలాశయం అనేటువంటిది ఒక 4-5 టీఎంసీలు నిలువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నీరు ఈరోజు కృష్ణానది ద్వారా నీళ్లు వస్తున్నటువంటి ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్నటువంటి ఈ నీళ్లు ఈరోజు డ్యామ్ నిండిందని చెప్తున్నారు. కొన్ని నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. అది చూడ్డానికి ఈ న్యూస్ ద్వారా మనం వీటికి రావడం జరిగింది. రండి పదాం ఈ న్యూస్ ద్వారా. నమస్కారం అండి. ఈరోజు మనము కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి కదిరి రూరల్ ఏరియాలో హంద్రినివా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది నుండి వస్తున్నటువంటి ఈ వాటర్ని మన కదిరి రూరల్లో ఉన్నటువంటి చెర్లోపల్లి జలాశయం అనేటువంటిది ఇది ఒక ఈరోజు ఈ చెర్లోపల్లి జలాశయము 1.608 టీఎంసీలు నిలువ ఉన్నటువంటి పరిస్థితి. 1.608 టీఎంసీ నీరు నిలువ. ఈరోజు మన ఈ జలాశయం చూస్తుంటే మన కదిరి ప్రాంతము అనంతపురం జిల్లా కరువుకి మనలో నిలయమని చెప్పుకుంటా అంటారు. ఈ ప్రాంతంలో ఇంత కరువిందుగా కదిరి రూరల్లో ఉన్నటువంటి చెర్లోపల్లి జలాశయం నిండి ఈరోజు నీళ్లు పోతున్నాయి. ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది నుండి వస్తే ఈ వాటర్ హంద్రినివా సుజల స్రవంతి నది ద్వారా ఈ యొక్క దీని ద్వారా మన చెర్లోపల్లి డ్యామ్కి అలాగే వీటి నుండి డంపింగ్ అయ్యి వీటి నుండి ఎత్తిపోతల పథకం ద్వారా చిత్తూరు జిల్లాకి వెళ్ళేటువంటి పరిస్థితులు. ఈరోజు 1.608 టీఎంసీలు నీళ్లు నిండి ఈరోజు మనం చూస్తుంటే మన కను రెప్ప కను చూపు ఎంత ఉందో దాని అంత చూపు మేరకు మనం వాటర్ చూస్తున్నాము. ఈరోజు మనం చూస్తే ఒక సముద్రాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితులు. మన కదిరి ప్రాంత ప్రజలు కూడా చాలామంది ఈ యొక్క జలాశయం సందర్శనార్థం కూడా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితులు. వచ్చినప్పుడు కూడా ఇక్కడ తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. దేనికంటే లోతు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు కుటుంబం పాది వచ్చి చూడొచ్చు కానీ జలాశయంలోకి సాహసం చేసి దిగకూడదు. దిగకుండా కేవలం చూసి ఆనందించేకైతే చూడొచ్చు అని ఈ సందర్భంగా చేయాలంటే కదిరి ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఏదైతే తిమ్మమ్మ మరిమాను యోగి వేమన ఇలాగ టూరిజం ప్లేసులు ఉన్నాయో దాంట్లోకి ఈ యొక్క చెర్లోపల్లి జలాశయాన్ని కూడా చేర్చాలంటే మనకి కర్ణాటక బార్డర్లోకి చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులు కదిరి ప్రాంతము. ఈ కదిరి ప్రాంతంలో కూడా అనేక మంది కర్ణాటక రాష్ట్రం నుండి కూడా చాలామంది బిల్లూరు కానీ చింతామణి కానీ బాగేపల్లి దగ్గర నుండి చాలామంది సందర్శనార్థం కూడా సందర్శకులు చాలామంది వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కావాలంటే ఎటువంటి ఇక్కడ లోతు చాలా ఉంటుంది, ఎటువంటి ఈడ మనకి చెప్పేటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఉండరు కాబట్టి జలాశయం దగ్గరికి వచ్చినప్పుడు మనమే గైడుగులుగా మన పిల్లలకు కానీ మనతో వచ్చేటువంటి యువతకు కానీ మనతో వచ్చేటువంటి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అందరికీ మనమే ఒక మార్గదర్శిగా మనమే ఒక గైడెన్స్గా
ఇక్కడ చాలా లోతు ఉంటుంది. లోతట్టు ప్రాంతం కాబట్టి మనం చూడాలి, సాహసం చేసి ఈ యొక్క జలాశయంలోకి దిగకూడదని మనం చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఎంతో ఉందని సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ జలాశయము చాలా చాలా ఆనందదాయకంగా మన కదిరి ప్రాంత ప్రజలు కూడా వచ్చి ఆస్వాదించవచ్చు. ఎలాంటే ఇలాంటి జలాశయం మన కదిరి ప్రాంతంలో నీళ్లతో సుభిక్షంగా ఉందంటే దానికి హంద్రి నివా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారానే. కృష్ణానది వాటరు గంగమ్మ తల్లి మన చెంతకు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం హంద్రి నివా సుజల స్రవంతి ఒక ఎత్తిపోతల పథకం ద్వారా. గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రులుగా చేశారో, ప్రభుత్వాలు ఉన్నాయో, ఈ యొక్క సంకల్పంతోనే మన అనంతపురం జిల్లాకి నీళ్ళు అందించాలి, చిత్తూరు జిల్లాకి నీళ్ళు అందించాలి, కర్నూలు జిల్లాలో కొన్ని ఏరియాకు నీళ్ళు అందించాలి సంకల్పంతోనే హంద్రి నివా సుజల స్రవంతి రూపాంతరం చెందినటువంటి పరిస్థితులు. అస్తమాన